నాకు భరోసా. నేను మీకు భరోసా. సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి బికే పార్థసారథి. పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో అభ్యర్థిగా నేనే ఉంటా, అందులో మీకు అనుమానం వద్దు, మీరు నాకు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పెనుకొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు. మొన్నటి రోజున ఆంధ్ర జ్యోతిలో ఒక కథనం రావడంతో పెనుకొండ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకుల మధ్య అభిప్రాయాలు ఇష్టం వచ్చినట్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు, భయోందరులకు గురవుతున్నారు. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయం ఏమంటే, మొన్నటి రోజు నేను 2-3 రోజులు హైదరాబాద్కు వెళ్ళినాను. అదేవిధంగా ఈ కథనం వచ్చిన తర్వాత ఇక్కడ పెనుకొండ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు, మీరు పార్లమెంటుకు పోతే ఎట్లా అనేటువంటిది ఇక్కడ అభ్యర్థి ఎవరని ఒక సంశయం ఏర్పడింది ఈరోజు మా నాయకులు కార్యకర్తల్లో. నేను కూడా హైదరాబాద్ నుండి వచ్చాను. ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా కార్యకర్తలంతా కూడా వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా టికెట్ ఎవరికి ఇస్తారు, టికెట్ ఎవరికన్నా కన్ఫర్మ్ అయిందా, లేకపోతే ఎంపీకి వెళ్తున్నారా అనేటి దాంతో కూడా మాట్లాడడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆ రాజకీయ పార్టీ అధ్యక్షులు కానీ సంబంధించినటువంటి పార్టీ నాయకులైతేనేమి, ఎవరైతే బాగుంటుంది శాసనసభ్యుడిగా అయితేనేమి పార్లమెంటు అభ్యర్థిగా, అవి చర్చించడం ఒక ఆనవాయితీ, ఇదేం కొత్త కాదు. అదే రీతిలోనే హైదరాబాద్లో కూడా చర్చించడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఏదో పేరు వచ్చింది, 2 పేర్లు లేదు పార్లమెంటుకు పోతున్నారు అని వస్తే, ఏదో ఇక్కడ మేమే అభ్యర్థులు, మేమే ఇక్కడ పోటీ చేస్తాం అనేటువంటి భావనతో ఇష్టానుసారం సోషల్ మీడియాలో పెట్టడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏ అభ్యర్థిని ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీకి పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్థసారథి కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా, నాకు కూడా ఇది దాదాపుగా 37 సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేశాను. నేను కూడా ఏ పార్టీలో మారలేదు, ఒక పార్టీ కానీ ఒకే నాయకుడు, ఒకే జెండా, ఒకే అజెండా, ఆ విధంగా ఒక క్రమశిక్షణ గల ఒక పార్టీ నాయకుడిగా పనిచేశాను. ఎక్కడ నేను తప్పు చేయలేదు. అదేవిధంగా ఈరోజు మా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా నాయకులకి, మా క్యాడర్స్ కదా. మా క్యాడర్స్ అయితే నువ్వు ఉంటావా లేదా అని, ఎస్ ఉంటాను, రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ ఇన్ఛార్జ్ నేనే. నా ఆధ్వర్యంలోనే దాదాపుగా 5 సంవత్సరాలు పనిచేశాం. 5 సంవత్సరాల్లో కూడా అందరూ కూడా నాయకులైతేనే, మీ కార్యకర్తలంతా కూడా నాకు అండగా నిలబడ్డారు, నేను కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాను. భవిష్యత్తులో కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అండగా నిలబడతాను. ఎవరైనా అది ఇది బెదిరిస్తే దానికి బెదిరింపులకు ఎవరు భయపడదండి. ఆ నంబర్లు కూడా ఇవ్వండి, ఏదైనా పొరపాటు చేస్తే తోలు తీస్తా వాళ్ళందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. గౌరవంగా ఉండాలి. ఇది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. పార్టీ డిసిషన్ తీసుకునే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ కూడా మాట్లాడుతుంది, ఏకమేకన ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించిన పార్టీ కూడా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎవరుకుంది, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే శాసనసభ్యుడిగా అయితే బాగుంటుంది, కార్యకర్తలకు ఎవరు అండగా ఉన్నారు, అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో పార్టీకి ఎవరు పనిచేశారు, అన్ని కూడా డీటెయిల్ రిపోర్ట్స్ అన్ని కూడా పార్టీ దగ్గర ఉన్నాయి. దానికి పార్టీ నిర్ణయం కూడా ఇక్కడ ఎవరైతే పనిచేస్తారు, ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే ధీటుగా ఎదుర్కొంటారు అనేటువంటి కూడా పరిశీలించడం జరుగుతుంది. దానికి పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను చేతులెత్తి మొక్కేది ఒకటే, ఎవరు ఏం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా ఒక క్రమశిక్షణతో పార్టీ కార్యకర్తలంతా కూడా మెలగండి. పార్టీతో మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, మాట్లాడి మన కాయకష్టాన్ని చెప్దాం. మరి ఇక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేశారు, దానికి అండగా ఇచ్చారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, మన యువగలం అయితేనేమి, మహిళా శక్తి అయితేనేమి,
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినటువంటి సందర్భంలో రోజు నిరాహార దీక్షలు చేసినటువంటి సందర్భం అయితేనేమి, అదేవిధంగా పోలీసులు ఏదైనా మన కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డామైతేనేమి, అదేవిధంగా ఈరోజు 15 కేసులు నా మీద కూడా బనాయించడం జరిగింది 5 సంవత్సరాల్లో. దాంట్లో రాబ్తాడ్ నియోజకవర్గంలో 5 కేసులు, పెనుగొండ నియోజకవర్గంలో 10 కేసులు కూడా నా మీద ఉన్నాయి. నేను కూడా ఎక్కడ భయపడలేదు, ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ తగ్గేది కూడా లేదు. భవిష్యత్తులో కూడా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా నా ప్రాణం నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడతానని ఎవరు భయపడే అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తాను.